నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా భారత్ ఆస్ట్రేలియా మధ్య నాగపూర్ వేదికగా తొలి టెస్టు ఘనంగా ముగిసిన విషయం తెలిసింది ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ఈ నెల పదిహేడవ తేదీన ఢిల్లీలో జరగనుంది అయితే ఆ తర్వాత జరిగే మూడవ టెస్టు మ్యాచ్ మార్చి ఒకటవ తేదీన జరగాల్సి ఉంది అయితే తాజాగా రిపోర్టుల ప్రకారం మూడో టెస్టు మ్యాచ్ ధర్మశాలలో జరిగేది అనుమానంగానే ఉంది ధర్మశాల స్టేడియంలో రెనోవేషన్ పనులు జరుగుతూ ఉన్నాయి ఇవి మూడో టెస్టు ప్రారంభమయ్యే నాటికి పూర్తవుతాయా లేదా అన్నది అనుమానంగానే ఉంది టెస్ట్ సిరీస్ కు ముందు ఈ నెల మూడవ తేదీన బీసీసీఐ బృందం తనిఖీలు నిర్వహించింది అయితే ఈ తనిఖీలలో భాగంగా అవుట్ ఫీల్డ్ ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదట అయితే మూడో టెస్టు ప్రారంభానికి మరో మూడు వారాల సమయం ఉన్నందున ఈ లోపు పెండింగ్ పనులు పూర్తి చేస్తామని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ హెచ్బిసిఏ చెబుతుంది కొద్ది రోజుల క్రితమే ధర్మశాలలో పాత పిచ్చిను తొలగించి కొత్తది తయారు చేశారు వర్షం వస్తే మ్యాచ్లకు అంతరాయం కలగకుండా ఉండేందుకు గాను కొత్త డ్రైనేజ్ వ్యవస్థను అమర్చారు ఇందుకు సంబంధించిన పనులు తుది దశలో ఉన్నాయి అయితే ఇటీవల ఈ పిచ్చిను పరిశీలించిన బీసీసీఐ బృందం టెస్టు మ్యాచ్ నిర్వహణపై అనుమానాలు వ్యక్తం చేయడంతో ధర్మశాలలో మూడో టెస్టు జరుగుతుందా లేదా అన్నది అనుమానంగా మారింది అయితే ధర్మశాల పిచ్చిపై మరో రెండు మూడు రోజుల్లో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఒకవేళ ధర్మశాలలో కాకుంటే మరో చోట మ్యాచ్ నిర్వహించేందుకు కూడా బీసీసీఐ బ్యాకప్ గా ఓ రెండు స్టేడియాలను ఎంపిక చేసినట్లు తెలుస్తున్న సమాచారం మొహాలి విశాఖపట్నంలో మూడో టెస్టు మ్యాచ్ నిర్వహణకు అనుకూలమైన వాతావరణం ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి వీలైతే విశాఖపట్నంలో నిర్వహించేందుకు అవకాశాలు ఉన్నట్లు సమాచారం దీనిపై త్వరలోనే బీసీసీఐ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది